నేను జర్నలిస్ట్ నవత. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈయన పేరింటేనే కాంగ్రెస్ నాయకుల గుండెల్లో గుబులు పడుతుంది. బుల్డోజర్ బాబాగా యోగి ఆదిత్యనాథ్ చేసే ప్రతి పనిని విమర్శించడానికి ఎప్పుడూ రాహుల్ గాంధీ సిద్ధంగా ఉంటాడు. కానీ అలాంటి రాహుల్ గాంధీకి యోగి పేరే ఇప్పుడు షాకింగ్గా మారిందట. యోగి ఆదిత్యనాథ్ పేరు, యోగి పాలన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో ఒకటైన రాష్ట్రంలో జపం చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పాల్పోని స్థితిలో కాంగ్రెస్ అధినాయకత్వం అయిపోతే ఊహించని షాక్ తగిలినట్టుగా అయిందట రాహుల్ గాంధీకి. అసలు ఏం జరిగింది అంటే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ మధ్యకాలంలో తరచుగా వార్తల్లో కనిపిస్తూనే ఉంది, దీని గురించి జీతాలు తీసుకోకుండా ఉండండి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మధ్యప్రదేశ్కి సంబంధించి ఇలా చాలా చాలా చూస్తూనే వస్తున్నాము. హిమాచల్ ప్రదేశ్కి సంబంధించి చాలా చాలా చూస్తూనే వచ్చాము. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం అన్ని షాపుల ముందు షాపు పేరు, ఓనర్ పేరు మరియు లైసెన్స్ వివరాలు ఇవన్నీ పెట్టాలి, ఖచ్చితంగా ప్రదర్శించాలి అని ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇటువంటి ఉత్తర్వులు జారీ చేస్తే, ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం పోలీసులకు లేదు అని సుప్రీంకోర్టు కొట్టేసి తినుబండారాలకు సంబంధించిన శాఖకు మాత్రమే ఇటువంటి ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఉంది అని చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున అట్లా ఎట్లా బోర్డులు పెట్టమంటారు, అది తప్పు కదా, అట్లా చేస్తే తప్పు కదా అని యోగిని, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వైఖరిని ప్రతిఘటిస్తూ చాలా పెద్ద ఎత్తున మాట్లాడారు. రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. కోడితే మళ్ళీ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆహార సంస్థల కోసం కఠినమైన నిబంధనలు ప్రవేశపెట్టిన విధానం మనందరికీ తెలిసిందే. ఈ కొత్త చర్యల్లో చెఫ్లు మరియు వెయిటర్లు ఇద్దరు విధి నిర్వహణలో తప్పనిసరిగా మాస్కులు, గ్లౌజులు ధరించాలి. హోటళ్లు, రెస్టారెంట్లలో సీసీటీవీ కెమెరాలను కిచెన్లలో పెట్టాలి. వినియోగదారులు కూర్చునే స్థలాలలోనూ ఇన్స్టాల్ చేసి వాటి ఫుటేజ్లను భద్రపరచడం తప్పనిసరి చేసిండ్రు. నిర్వాహకుల యజమానులు తమ పేర్లు మరియు చిరునామాలను అన్ని ఆహార మరియు పానీయ హోటల్స్ షాపుల వద్ద స్పష్టంగా ప్రదర్శించాలి. ఇక తినుబండారాలకు సంబంధించి పెట్టొచ్చు అని తెలిసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చాలా కఠిన నిర్ణయాలను తీసుకుంది. అయితే ఇదే నిర్ణయాన్ని ఈరోజు కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ కూడా తీసుకుందట. తినే పదార్థాలు అమ్మే దగ్గర ఉన్నా లేదా నియమించబడిన ప్రతి ఉద్యోగి యొక్క పోలీస్ ధృవీకరణ ఉండాలి. అది ఒక చిన్న రహదారి పక్కన ఉన్న దాబా కావచ్చు లేదా హై ఎండ్ రెస్టారెంట్ కూడా తప్పనిసరి. ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేటివ్, పోలీస్ మరియు స్థానిక అధికారుల సంయుక్త బృందాలు ఈ తనిఖీలు నిర్వహిస్తాయి. ఆహార పదార్థాల తయారీలో భారీగా కల్తీ జరుగుతూ ఉండడం, కొందరు ఆహార పదార్థాల్లో ఉమ్మి యూరిన్ వేస్తున్న వంటి వీడియోలు తరచుగా వస్తూ ఉండడంతో ఈ కఠిన చర్యల్ని అమలు చేశారు. ఈ చర్యలపై యథావిధిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికే ఈ నిబంధనలు అంటూ యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే విచిత్రంగా ఈ నిబంధనలకు ఇంప్రెస్ అయిన హిమాచల్ ప్రదేశ్లో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మరియు మంత్రి అయిన విక్రమాదిత్య సింగ్ తమ రాష్ట్రంలో కూడా యోగి ప్రభుత్వం చేపట్టిన ఫుడ్ సేఫ్టీ సంస్కరణలు అమలు చేస్తామని ప్రకటించిండు. దెబ్బకు రాహుల్ గాంధీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అరే, యోగి ప్రభుత్వము, బీజేపీ ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తోందని మేమెళ్ళి ఆ వర్గాన్ని మా వైపు తిప్పుకొని ఆ వర్గ ఓట్ల ద్వారా గెలవాలని చూస్తుంటే ఇదేంది? హిమాచల్ ప్రదేశ్లో ఏకంగా విక్రమాదిత్య లాంటి మంత్రి మా దగ్గర కూడా ఇలాంటి తీసుకొచ్చేస్తామని ప్రకటించిండు. అంటే ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాన్ని కాంగ్రెస్ అనుసరించాలని చూస్తుందా? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు చేస్తున్న, ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ చేస్తున్న సంస్కరణలకు చాలా విలువ ఉంది కాబట్టి వాటిని అమలు చేయాలని చూస్తుందా? అంటే ఇంతకాలం కూడా కాంగ్రెస్ అధినాయకత్వం రాహుల్ గాంధీతో సహా మిగిలిన వారు యోగి ఆదిత్యనాథ్పై నిందలు వేయడం అంతా కూడా కావాలని చేసిందేనా అనే అనుమానాలు వచ్చాయి. అంతేకాదు, ఈయన ఇలా ప్రకటన చేయగానే కాంగ్రెస్ హైకమాండ్ పిలిచి క్లాస్ బీకిందట. అయితే ప్రస్తుతానికి అమలు చేయకపోయినా విక్రమాదిత్య సింగ్ మాత్రం అమలు చేస్తామనే చెప్తున్నాడు. ఇక ఇది ఇక్కడితో ఆగిందా అంటే ఇప్పుడు మరొక చిక్కొచ్చి పడింది రాహుల్ గాంధీకి. ఏంటి అంటే, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణలు పరిశీలించడానికి గత వారం ఉత్తరప్రదేశ్కి వెళ్ళి యోగిని కలిసిండ్రు. ఇప్పటికే ఆహారం విషయంలోనే ప్రకటన చేయగానే పిలిచి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా, ఆ వర్గం ఓట్లు పోతే గప్చుప్ సాంబార్బుడ్డి ఉండు అని ఆయన క్లాస్ బీకి పంపిస్తే, హా మీరు క్లాస్ బీక్తోనే ఉంటారు, మీకేంది వచ్చేది, ఈ రాష్ట్రంలో మంచి పనులు చేయకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ ఉత్తరప్రదేశ్ వెళ్ళి యోగిని కలిసిండట. ఎందుకు కలిశాడు అనంటే, విద్యారంగంలో మంచి సంస్కరణలు ప్రవేశపెట్టి యోగి ప్రభుత్వం మంచి ఫలితాలు రాబడుతోంది అని యోగి విద్యా నమూనాను ఆయన ప్రశంసించారు. యోగి ఆదిత్యనాథ్ని కాంగ్రెస్కి సంబంధించిన మంత్రులు పొగుడుతున్నారు, ఆయన విధి విధానాలని పొగుడుతున్నారంటే రాహుల్ గాంధీకి గొంతు దిగుద్దా? ఇప్పుడు హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్కి ఏం చేయాలో అర్థం కాని విషయం. ఒక పక్క నుంచేమో మేము ఒక వర్గాన్ని పొగుడుతూ వస్తున్నాం, ఆ వర్గం ఏం చేసినా తందాన తాన అంటున్నాం, కానీ మన పాలిత రాష్ట్రాల్లోనే ఆ వర్గానికి వ్యతిరేకంగా విద్యా విధానాల్లో మార్పు రావాలి, హోటల్ దగ్గర బోర్డు పెట్టాలి అంటే ఆ వర్గం మన వైపు ఉంటుందా?
ఉండకపోతే ఏం జరుగుద్ది? అసలు ఏమైంది? అయ్యో, మనమే బీజేపీ నాయకుల్ని పొగిడితే ఏం జరుగుతుంటది? ఎంతగానం వీళ్ళకి క్లాసులు బీకాలని అర్థం కాని సందిగ్ధంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధిష్టానం కూడా పడిపోయిందట. ఉత్తరప్రదేశ్లో విద్యారంగంలో మంచి పని జరిగిందని, హిమాచల్ ప్రదేశ్ అది చూసి నేర్చుకోవాలని, యూపీ తీసుకున్న సానుకూల కార్యక్రమాల అమలుకు సంబంధించి విద్యాశాఖ అధికారులతో చర్చించి ఒక బ్లూ ప్రింట్ రూపొందిస్తామని రోహిత్ ఠాకూర్ అన్నారు. యోగి ప్రభుత్వం పనితీరు చెత్తగా ఉందని విమర్శిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ నేతలకు హిమాచల్ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి రోహిత్ ఠాకూర్, మంత్రి విక్రమాదిత్య సింగ్ ప్రకటనలు రాజకీయ వర్గాల్లో చర్చానీయాంశంగా మారి కాంగ్రెస్ నాయకులను డిఫెన్స్ లో పడేశాయి. డిఫెన్స్ లో కాదు, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో పడేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఏమంటారు, రానున్న రోజుల్లో యోగిని ఆదర్శంగా తీసుకోవడానికి పార్టీ ఏది కాదు అతీతం, ఎవరైనా తీసుకుంటాము. ఏ ప్రభుత్వమైనా యోగిని ఆదర్శంగా తీసుకోకుంటే ప్రజలు నెక్స్ట్ ఎన్నికల్లో తన్ని తరిమేస్తారు అనే విషయం అర్థమైందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా చాలా అవసరం. ప్రతిరోజు అడుగుతున్నాం, బట్ ఎందుకో మాకు తెలియదు, రెస్పాండ్ అయితే తక్కువగా వస్తుంది. అంటే మీరు అనుకున్నటువంటి వీడియోలు మా ఛానల్లో రావట్లేవా, లేకపోతే నిజంగా మేము దేశహితం, సమాజహితం, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయట్లేదా తెలియదు. మీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్లో పెట్టమని కూడా చెప్తున్నాం. కానీ ఆర్థికంగా చేయూత ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కాదు, సపోర్ట్ చేయండి. మనకు 120,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. తలా ఒక్క 2 రూపాయలు వేసినా నాకు ఎంప్లాయీ శాలరీస్తో సహా ఇంకా మంచి మంచి ప్రోగ్రాములు చేయడానికి కూడా కొంత చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ ఆ విధంగానైనా సపోర్ట్ చేయండి. అండ్ వ్యాపార ప్రకటనల కోసం కూడా మా ఛానల్కి కాల్ చేయొచ్చు, 8328500576. ఇప్పుడు దసరా దీపావళి వస్తుంది, చాలామంది నాయకులకు విషెస్ చెప్పడానికి కానీ మీ వ్యాపార ప్రకటనలకు సంబంధించి కానీ చాలా చాలా యాడ్స్ ఇస్తూ ఉంటారు కదా, అలా యాడ్స్ కోసమైనా సరే మా ఛానల్ని సంప్రదించండి. సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.